హాయ్ అండి, వెల్కమ్ టు భారతమ్మ వంటలు. ఈ వీడియోలో సాంబారు చేయబోతున్నాను. అందుకు కావలసిన పదార్థాలు: కుక్కర్లో కడిగి పెట్టుకున్న కందిపప్పు 1 కప్పు, రెండు కప్పులు నీళ్ళు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్. మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, చిటికెడు మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేయించి అందులో కట్ చేసిన ఆనియను, వంకాయలు, మునక్కాడ, ముల్లంగి, క్యారెట్టు, ఆలు, ఈ ముక్కలన్నీ ఫ్రై చేయాలి. కప్పు టమాటా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, ముక్కలు ఇలా ఫ్రై చేయాలి. అందులో ఇంతకుముందు నానబెట్టి ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి, నిమ్మకాయ సజ్జంత చింతపండు గుజ్జు తీసుకొని అందులో పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని కలయబెట్టాలి. అందులో 2 స్పూన్లు కారము, సాంబార్ పౌడర్ 2 స్పూన్లు, బాగా కలిపి సాంబార్కి తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఉడికించాలి. సాంబార్ రెడీ అండి. వాసనకే నోరూరిపోతుంది. కొత్తిమీర వేసుకొని, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.